cabrón. పూర్తి బాధ్యత నాదని స్టేట్మెంట్లు ఇవ్వడం కాకుండా ఆచరణలో పెట్టే విధంగా పవన్ గారితో జరిగేటువంటి కొంతమంది మాట్లాడ చేసుకుని పైసా పైసా పోగు చేసుకుని ఏంటి అగ్రిగోల్డ్లో పొదుపు చేసుకున్నారు వాళ్ళ పిల్లల చదువులు కాని కూతుర్ల పెళ్లిలు కాని నిజంగా ఇప్పటి వరకు కూడా ఎండి గారు దేవుడు అని అనుకుంటున్నాం. ఇది ఎక్కడ ఒక 18 సంవత్సరాలు మినిమం 20 సంవత్సరాల లోపు వారు ఒక కొన్ని వేల కుటుంబాలు అనేది సేఫ్ జూన్కి వచ్చేస్తారు ప్రజలందరికీ. థ్యాంక్ యూ అమ్మా. సార్ 7 రోజులు నిరాహార దీక్షలో కూర్చున్నట్టాం సార్. నేను 7 రోజులు ఆమర నిరాహార దీక్ష చేశాను. చేసి ఊరికి వాస్తవానికి అయితే నాకు నడవడానికి కూడా ఓపిక లేదు. నాకు మమ్మల్ని వీధిలోకి పిలిపించాలంటూ కూడా పే చేస్తున్నాం సార్. మీరు దయచేసి కొంచెం జనంతో మాట్లాడి ఏజెంట్లని సీనియర్లని పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్లే ముందెళ్ళి మమ్మల్ని ఇట్లా కొట్టారని చెప్పేసి వాళ్లే కేసు పెట్టారు. ఆ కేసు పెట్టి ఆ పోలీసులు కూడా వాళ్ళ కేసే తీసుకున్నారు. అగ్నిగోల్డ్ గురించి అనని నేను ఎంత మోర్ర ఇబ్బంది పెట్టారు వాళ్ళు పెడితే పెట్టారు అంతా కూడా మా పిల్లల కూడా కస్టమర్ని ఏజెంట్ గా చేరు అంటే మా వారికి కొంచెం ఖాళీ. మీరు గమనిస్తే ఈ 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఈ కంపెనీ నడుస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులే కాకుండా రాష్ట్రపతి దగ్గర నుంచి కూడా మంది యొక్క బాధను మీరు నా బాధ సమయంలో అధినేత పవన్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు అందరి తరఫున తెలియజేసుకుంటున్నానండి. నేను ఒక కస్టమర్ని సార్. మీకు తెలుసు ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి వామపక్ష పార్టీ వాళ్ళు మాతో సహకరించి మేము ఉన్నామని మా అడుగులో వారు అడుగు వేస్తూ ఇప్పటి వరకు మాకు సహాయం చేశారండి. నిజంగా మేమందరము నేను ఒక కస్టమర్గా చెబుతున్నాను కట్టినారు. ఎప్పుడైతే ఈ సంస్థ ఇలా పడిపోయిందని తెలిసిన వెంటనే బంధువులు గాని సోదరులు గాని ఎవరే గాని ఏం ఇలా ఉన్నావు లెక్క ఎప్పుడు ఇస్తావు, నీ ఇల్లు అమ్మిస్తావా, నువ్వు సంపాదించి చేస్తావా, నువ్వు ఎక్కడికైనా సరే మా అమ్మట్టు మాకు పెట్టు, మా ఇంట్లోకి అడిగి రావద్దు, వీధిలో తల ఎత్తుకొని తిరగడానికి కూడా అర్హత లేనటువంటి స్థాయిలో పడిపోయినాం. ఈరోజు ఇప్పటికీ 107 మంది చనిపోయినారు, కానీ చనిపోయిన వాళ్ళ కుటుంబాల వరకు ఏ అధికారులు పోలేదండి. కనీసం చనిపోయిన వాళ్ళు పేదరికంలో ఉండడం వల్ల రాలేదా, లేకపోతే మనం పనికి రామా? నిజానికి చాలా ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము అందులో ఒకదాన్ని నేను కూడానండి. ఇవాళకి చనిపోయి ఉంటే 28 రోజులు అయి ఉంటుందండి. నేను ఉదాహరణకి చెప్తున్నా, ఆఖరికి మా ఇంట్లో వాళ్ళు వద్దు అమౌంట్ ఇస్తేనే ఇంట్లోకి రా లేకపోతే లేదని అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు బంధువులు తరిమేస్తే చేతకాని పక్షంలో ముప్పాల నాగేశ్వరరావు గారి వాళ్ళ ధైర్యంతో ఏదో చస్తే ఆ పోరాటంలోనే చనిపోతాము లేకపోతే సాధించుకుంటాము అని ఇంత దూరం వచ్చామండి. కానీ ఇక్కడికి మనకి సపోర్టుగా జననేత పార్టీ గారు మనకి సపోర్ట్ చేస్తుంటే మా అక్క చెల్లెల తరఫున అన్న తమ్ముళ్ళ తరఫున మా తరఫున మీరు పోరాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నానండి. నిజంగా మాకు చాలా బాధగా ఉందండి. నిజం చెప్పుకోవడానికి కూడా మాకు టైం లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి మేము వాళ్ళ కాడ మేము
ಇವತ್ತು ಒಂದಿನ ನಮ್ಮ ಕಷ್ಟ ನಮ್ಮ ಬಾಧೆ ಏನಿದೆ ಈ ಅಗ್ರಿಗೋಲ್ಡ್ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ನಾವು ದುಡ್ಡಿಟ್ಟು ಎಷ್ಟು ನಷ್ಟ ಹೋಗಿದ್ದೀವಿ ಈ ಒಂದು ಕಾರಣ ಏನಿರ್ಬೋದು ಅಂತಂದೇಳಿ ಆಸಕ್ತಿಕರವಾಗಿ ತಿಳ್ಕೊಳಕ್ಕೆ ಬಂದಿರತಕ್ಕಂಥ ನಮ್ಮ ಜನಸೇನಾ ಪಾರ್ಟಿಯ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರು ಇವತ್ತು ಭಾಳ ವಿಷಯಗಳನ್ನು ತಿಳ್ಕೊಬೇಕಾಗಿದೆ. 2001 ಈ ಕಂಪ್ನಿ ಹೋಗೋಷ್ಟರವರೆಗೆ ಕೆಲಸನೂ ಮಾಡಿದ್ದೀನಿ, ನನಗೆ ಉಪಾಧಿ ಹೋಗಿದೆ. ಈ ಥರ ಆಗಿರೋದ್ರಿಂದ ನಮ್ಮ ತಂದೆಯವರು ಭಾಳಷ್ಟು ನೋವು ಬಿದ್ದು ನನ್ನ ಒಂದು ಇರೋ ಮಗ ಇವತ್ತು ಏನೋ ಒಂದು ಉಪಯೋಗಕರವಾದಂಥ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಾನೆ, ಒಳ್ಳೆ ಕಂಪ್ನಿಯಲ್ಲಿ ಇದ್ದಾನೆ ಅನ್ನೋ ಒಂದು ಉದ್ದೇಶ ಇದ್ದು ಅವ್ರು ತಿರ್ಕೊಂಡೋದ್ರು. ಚಂದ್ರಪ್ಪನಾಯ್ಡು ತಿರ್ಕೊಂಡೋದ್ರು. ಈ ಥರ ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಆರು ಬಿಟ್ಕೊಂಡು ಹೋಗಿ 5 ನಿಮಿಷದಲ್ಲಿ ಮೀ ಬಾಧನ ಜಪಾಸ್ ಹೋಗ್ತಾನೆ. థ్యాంక్ యూ సార్. ఇలా ఉన్నాం కారణం అంటే ఇంతవరకు 107 చనిపోయారు సార్. ఈరోజు మేము ఇంకెలా బతికి ఉండడానికి కారణం ముప్పాల నాగేశ్వరరావు గారు సార్. మాకు మీ అంత నేనుంటాను, మీ తోడుగా నేను వస్తాను, మీతో పాటు నేను పోరాడతాను, మీకే భయపడకండి, మీరే చావు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, మీరెవరు చనిపోవద్దు, మీకు అండగా నేను ఉంటానని మాకు ఎన్ని పొడిచి మమ్మల్ని వాదార్చి వెన్ను తట్టి మమ్మల్ని ఈరోజు వాదార్చారండి. 18 రోజులుగా విజయవాడ గడ్డ మీద 18 రోజులుగా నిరీక్ష చేశామండి. మొత్తం 18 రోజులుగా నిరీక్ష చేశాం సార్. మాకు ఎందరో రాజకీయ నాయకులు వచ్చి సపోర్ట్ చేసి మీకు మేము న్యాయం చేస్తాము అంటున్నారు సార్. 2 సంవత్సరాలు పని కావస్తుంది, ఎవరు న్యాయం చేయలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఆడపడుతులకి నేను అన్ని ఇస్తాను, పసుపు కుంకాలు ఇస్తాను అంటున్నారు సార్. కానీ ఇన్ని పసుపు కుంకాలు నిలబెట్టమన్నాడు సార్ చంద్రబాబు నాయుడు. ఈరోజు మీ ఎంతో మంది మీరు ఇంతకు వచ్చారంటే 107 చనిపోయారు సార్. మేము కూడా చనిపోవడానికి రెడీగా ఉన్న పరిస్థితిలో మీరు తులసిదళం పోయడానికి వచ్చారని, ఈ జనసేన పార్టీ తరపు నుంచి మాకు మమ్మల్ని కాపాడటానికే వచ్చారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అయితే ఆడవారికి అన్ని చేస్తాను, అంగన్వాడి ఇచ్చారు అన్ని జాబులు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారంటారు. ఒక పక్క ఏమో ఆడవాళ్ళు వంటింట్లో ఉండాలి, కారు షెడ్ లో ఉండాలంటారు సార్. అయితే మరి మా పరిస్థితి ఏడు చేయాలి సార్, మేము ఎలా పోరాడాలి సార్, మా డబ్బులు మేము ఎలా తెప్పించుకోవాలి సార్. ఈ రోజు ఊర్లో తెల్లాలంటే భయం వేస్తుంది సార్, తలుపు తీయాలంటే భయం వేస్తుంది. ఏ కస్టమర్ వస్తారో, ఎవరు తంతారో, ఎవరు తిడతారో, ఎవరు కొడతారని భయపడుతూ బతుకుతున్నాం సార్. మీరు ఎన్నాళ్ళు ఇలా బ్రతకాలి సార్? మా బతుకులు ఎప్పుడు రోడ్డు ఎప్పుడు బయటపడతాయి సార్? మేము ఎప్పటికి మా కన్నీరు ఎప్పుడు కడతాయి సార్? మీరు కంపల్సరిగా మాకు న్యాయం చేసి మీ జనం కోసమే పార్టీ పెట్టారని, జనసేనని పేరు పెట్టారు సార్. మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మా కన్నీళ్ళు మీరే కాపాడి మమ్మల్ని అగ్రికల్ కస్టమర్లందరినీ కాపాడాలి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు. అదే పద్ధతిలో ఈరోజు అసోసియేషన్ గా ఈ కంపెనీ చేసినటువంటి మోసంలో ఇది అగ్రిగోల్డ్ బాధితుల యొక్క సొమ్ము మొత్తాన్ని కూడా యాజమాన్యం దాచుకోవాలని చూస్తా ఉంది, కొంతమంది ప్రభుత్వ పెద్దలు దాన్ని దోచుకోవాలని చూస్తా ఉంది. ఈ రెండింటి మీదనే ఈరోజు ఈ దేశం మొత్తం మీద బాధపడతా ఉన్నారు. దాచుకోవడానికి దోచుకోవడానికి ఎవరు సొమ్ము రాయిది? ఇది బాధితుల సొమ్ము, దీన్ని ఖచ్చితంగా ఈ బాధితులకే చెందాలనేటువంటి ఒక అసోసియేషన్ గా ఏర్పాటు చేసుకున్నాం. ఆ అసోసియేషన్ కు నాయకత్వం మన ఉప్పల్ నాగేశ్వరరావు గారు వహిస్తూ ఉన్నారు. మరి ఇదే ఉప్పల్ నాగేశ్వరరావు గారు లేకుంటే ఖచ్చితంగా బాధితులంతా కూడా తీవ్రమైన స్థాయిలో ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలా మంది అగ్రిగోల్డ్ బాధితుల జీవన విధానం ఎలా ఉందంటే, ఇంట్లో అన్నం తినేటప్పుడు బయట చెప్పుల సౌండ్ అయితే భయం, మాకు ఎవరు వచ్చారో కనుక్కొని రామని. అంతేకాకుండా బయటికి వెళ్ళాలంటే, పెళ్లిళ్ళకి వెళ్ళాలంటే, తద్దినాళ్ళకి వెళ్ళాలంటే, సావులకు వెళ్ళాలంటే కూడా భయపడుతూ ఈరోజు జీవన విధానం బతుకుతూ ఉన్నాం అగ్రిగోల్డ్ బాధితులంతా కూడా. అంతేకాకుండా ఈరోజు డబ్బు వస్తుందో రాదో అనేటువంటి మదన పడి ఒక పక్క ఉరితాడు పెట్టుకుంటున్నాడు మెల్లో, ఒక పక్క భార్య మాంగళ్యం తెచ్చడానికి సిద్ధపడతా ఉన్నాడు అగ్రిగోల్డ్ బాధితుడు. ఈరోజు ఇందాక చెప్పినట్టు కాళ్లకు రాళ్లు కట్టుకొని నీళ్లలో దూకి
ఈ బతుకు మాకు వద్దు అనేటువంటి కృష్ణానదులు దూకి వృద్ధ దంపతులు ఎంత మదన పడి వాళ్ళ కొడుకు వెన్నపూస నొప్పితో నడవలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఆ బాధితు ఆ కొడుకును కూడా నడి మంచం మీద పెట్టి వాళ్ళు నదిలోకి వెళ్ళి దూకినారంటే ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులు ఈ రాష్ట్రంలో ఎంత బాధపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా చాలా రెక్కల కష్టంతో రిక్షా దొరుకుని అగ్రిగోల్డ్లో సొమ్ము కొట్టాడు. కొంతమంది అడుక్కుండోళ్ళు సైతం ఈరోజు అగ్రిగోల్డ్లో డబ్బులు కట్టి ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈరోజు మిత్రులు కోల్పోతూ ఉన్నాం. మరి అట్లాంటివి కోల్పోకుండా మరి మనందరం ధైర్యాన్ని తెచ్చుకొని ఈ సమస్య పట్ల చిత్తశుద్ధితో మనందరం పనిచేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వాన్ని పనిచేసే దిశలో కూడా మీరందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారని మరి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా సమస్యని గట్టిగా మనవాణిగా మన ప్రజావాణిగా మీరు మా తరపున వినిపిస్తారని మరొకసారి హృదయపూర్వక నమస్కారం. మాది కాకినాడ బ్రాంచ్ లో అగ్రిగోల్డ్ లో పనిచేస్తున్నాను. కాకినాడ బ్రాంచ్ లో అగ్రిగోల్డ్ లో చేస్తున్నాను. 2-4 సంవత్సరాలకు వరకు బాగానే ఉంది. అయితే బ్యాంకు పెండింగ్ పెట్టడం వల్ల అందరూ కస్టమర్లు అందరూ బాధ పెట్టడం టార్చర్ పెట్టడం చాలా చేస్తున్నారు. అవి తట్టుకోలేకపోతున్నాను. అయినా ఆ వాస్కర్ మాకు అన్యాయం చేశారు. మీరైనా న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోరాటాన్ని సాగించిన తొట్ట తొలి పోరాట యోధులు మీరందరూ అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరిని కూడా అభినందిస్తూ ఉన్నాను. మన పోరాటానికి మరొక అద్భుతమైనటువంటి శక్తి పవర్ స్టార్ గారు మనతో యాడ్ అయ్యారు. ఇక ఈ పోరాటంలో చివరి రూపాయి దాకా ఇప్పించగలుగుతామనే నా నమ్మకాన్ని మరోసారి వారి ముందు దృఢంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాం. రైట్, అలాంటి ఎంతో శక్తి కలిగినటువంటి మన వాళ్ళు ఒక లెటర్ పంపారు బాధం అని సీఎం గారికి చెప్పాం. ఆయన ప్రజలు నమ్మారు, మీకు అధికారం వచ్చింది, ఇది సిబిఐకి ఇస్తారా, సిఐడి చేత చేపిస్తారా, స్పెషల్ కోర్టు చేత చేపిస్తారా, హైకోర్టు చేత చేపిస్తారా, ఆ నిర్ణయం మీరు తీసుకోండి. మీరు తీసుకున్న నిర్ణయానికి మేము పూర్తిగా దోహదపడతామని చెప్పాం. కానీ ఆనాడు కంపెనీ మోసం చేసి 56 మంది చనిపోతే ఈనాడు ప్రభుత్వ తాత్సారం కారణంగా నిర్లక్ష్యం కారణంగా ఇవాళ 109కి ఆ మరణాలు జరిగినాయి. అంటే 56 నుండి నెలకి 125,000 వడ్డీ కడుతున్నాడు. ఇలాంటి బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు. కింద సర్వం అమ్ముకొని ఈ కంపెనీ రిటైర్మెంట్లో మనకు ఉపయోగపడుతుందని పొలాలు అమ్ముకున్న వాళ్ళు, పెన్షన్ వచ్చిన వాళ్ళు, దాచుకున్న వాళ్ళు, పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉంటే కొడుకు కోడలు వాళ్ళందరి చేత ఇందులో డబ్బు కట్టిస్తే ఆ కట్టించిన తల్లిదండ్రుల్ని రోజు సూటిపోటలు మాటలు మాట్లాడుతున్నటువంటి పలు రకాల మానసిక చిత్రహింసలకు గురైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను ఈరోజు చాలా సంతోషంగా గర్వపడే విషయం ఏమంటే కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, ఈ అన్ని రాష్ట్రాల వాళ్ళని ఒకే మాట మీద ఐక్యంగా మనం నిలబెట్టగలిగాము. అందుకు మేమిద్దరు ముగ్గురం కాదు, మీరందరూ కారణం, ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కారణం. అలాంటి ఐక్యతని మన ముఖ్యమంత్రి గారు, నేను ఈ సందర్భంగా ఒకే మాట చెప్తాను, హైదరాబాద్లో అసెంబ్లీ జరుగుతుంది, లోపల జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనసభలో ప్రభుత్వాన్ని నిలేస్తుంది, వారి ఛాంబర్లో మేమంతా కూడా మన సిపిఐ
రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, అలాగే పీజే చంద్రశేఖర్ ఉద్దేశంతో దీంట్లో పొదుపు చేసుకోవడం అయితే జరిగింది. మేము కూడా గుడ్డిగా నమ్మేసాం ఈ సంస్థని. డిపాజిట్ మాడిద్రే ఇవత్ ఆమె ఆ ఇవత్తు ಬಹಳಷ್ಟು ನೊಂದ್ಕಿಂತಿದ್ದಾಳೆ. ನನ್ನ ಮೊಮ್ಮಗಳಿಗೆ ಆಲ್ರೆಡಿ ಮದುವೆ ಮಾಡೋ ಸ್ಟೇಜಲ್ಲಿ ಬಂದಿದೆ. ಅವಳು ಕೂಡ ಚಾಲಾ ಮಂದಿ ಫೋನ್ಲು ಚೇಸ್ತಾರೆ, ಮಾ ಬಾಧಲು ಕೂಡ ಮೇಮ್ ಚೆಪ್ಪುಕುಂಟಾಮನಿ. ಒಕ್ಕೊಕ್ಕಲ್ಲಿ ಗದಿಲಿಸ್ತೇ ಪುಂಕಾಲು ಪುಂಕಾಲುಗಾ ಕಣ್ಣೀಳದೋ ವಾಳ ಬಾ ಮಂದಿಗೆ ಹಂಚ್ಕೊಳಕ್ ಬಂದಂಗಂತ ಜನಸೇನ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂತ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರಿಗೂ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್. ಹಾಯ್, ಇಟ್ಸ್ ಮೀ ಪೂರ್ಣ, ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್.